నిన్న దాకా ఏం చేశారు, కొన్ని దగ్గరలో అసలు మామూలుగా ఇవి రాలే, రానికుండానే మేనేజ్ చేశారు. దోదాపుగా దాదాపుగా 16,000 దరఖాస్తులు మొత్తం మీద చూస్తే మొత్తం అసలు దరఖాస్తులు లేకపోయేటప్పటికీ మొక్కుబడిగా వచ్చేటప్పటికీ 16,000 దరఖాస్తులు ఈరోజు సిండికేట్ల చేత వేయించారు. దీనికి ఇది ఫెయిల్ అయిపోయింది అనేటువంటి రాకూడదని చెప్పి వాళ్ళ చేత నిన్న దరఖాస్తుల నుంచి దాదాపుగా ఒక 39,259 దరఖాస్తులకి సంఖ్యను చూపించారు. ఇది బాగానే ఉంది. వీటిల్లో ఏ విధంగా భయపెడుతున్నారు, ఏ విధంగా బెదిరిస్తున్నారు, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో కొన్నిటికి అసలు రావా, ఎక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటే అసలు లైసెన్స్ మా అప్లికేషన్ వేయరా, కొన్ని దగ్గరలో ఒకటేస్తారా, కొన్ని దగ్గరలో రెండేస్తారా, అంటే ఈరోజు దాదాపుగా చూస్తే ఒక 116కి సవుక్క ఒక్కటే వచ్చింది. 116 దుకాణాలకు మద్యం దుకాణాలకి ఒక్క సింగిల్ అప్లికేషన్, 56 మద్యం దుకాణాలకి అసలు అప్లికేషన్ లేదు, 254 మద్యం దుకాణాలకి రెండు వేసుకున్నారంటే ఒకటి మామూలుగా వేస్తాం కదా, ఒకటి డమ్మి ఒకటి మామూలు, మళ్ళీ ఒకటి కన్నా లేకుండా ఒకటి డమ్మీ అప్లికేషను ఒకటి ఒరిజినల్ అప్లికేషను. మొత్తం చూస్తే దాదాపుగా ఒక 426 మద్యం దుకాణాలు అసలు టెండర్లు పూర్తి కాకముందే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలోకి పోయాయనేటువంటిది అర్థమైపోయింది. దీనికి తిరుపతి, కృష్ణ, కాకినాడ జిల్లాలు అసలు ఎవరు మీరు ముందా మేము ముందా అన్నట్టుగా ఈ మూడు జిల్లాలు పోటీ పడుతూ ఉన్నాయి. వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మమ్మల్ని కాదని ఎవరైనా సరే షాపుకు దరఖాస్తు వేస్తే ఆ షాపు నడవనేమో అని అధికారులు చెప్తున్నారు. ఎక్సైజ్ అధికారులు మీరు వెళ్ళి మంత్రుల దగ్గర ఆమోదం పొంది శాసనసభ్యుల దగ్గర ఆమోదం పొంది వాళ్ళు సరేనంటేనే మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మీరు వెయ్యాలి తప్ప, లేకపోతే మీరు రైడ్ చేస్తామో, మీది ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్మనేమో, మిమ్మల్ని బెల్ట్ షాపులకు తరలించనేమో, మీకు లాస్ వస్తుంది, మీరు నష్టపోతారు, మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నారంటే ఒక విధంగా ప్రజాప్రతినిధులు బెదిరిస్తే ఎక్సైజ్ అధికారులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు చేసి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి టెండర్లు ఇవ్వడానికి లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ పట్టణాల్లో ఉంటే 65 లక్షలు లైసెన్స్ ఫీజు ఉంది, పల్లెటూరులో మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో 50 లక్షలు. దానికని ఏం చేశారు, ఇప్పుడు ఉదాహరణకు సర్వేపల్లి నియోజకవర్గం అనుకోండి, నెల్లూరుకు అనుకొని పెట్టేస్తున్నారు. కోవూరు నియోజకవర్గం అనుకోండి, కోవూరు నానించి పెట్టేస్తున్నారు. అంటే నెల్లూరులో ఉన్నట్టే ఉంటుంది షాప్, దానికి మళ్ళా 15 లక్షలు తక్కువ. ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్నమాట ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో. దీంట్లో మొత్తం ఒక సిండికేట్ లాగా తయారయ్యి ఎక్కడ లేనటువంటి విధంగా దుర్మార్గంగా ఎప్పుడు చూడాలి. నేను ఎర్రవేపల్లి నియోజకవర్గంలో చెప్తే నేను మొన్న ప్రెస్లో చెప్పా, కండిషనల్ ప్రీ కండిషన్, పాపం మా ఎమ్మెల్యే చాలా పారదర్శకంగా చెప్పాడు, మీరు ఎవరైనా వేసుకోండి, 2 లక్షలు లైసెన్స్ ఫీజు, ఎస్ ట్యాక్స్ 5 లక్షలు, ముందు నాకు డబ్బు కట్టాలి 5 లక్షలు, మీరు కట్టేసి ఆ తర్వాత మాట్లాడండి, ఇంకేం మాట్లాడద్దు, మీరు 5 లక్షలు కట్టండి, నెంబర్ 1 అయిపోయింది, 20% వాటా నెంబర్ 2 అయిపోయింది, నెంబర్ 3 ఆ వాటా చూడాలంటే వాడు ఫుల్ టైమర్ ఉండాలి నాకు, అందుకని వాడు పక్కనే కూల్ డ్రింక్ షాప్ పెట్టుకొని ఉంటాడు, వాడు మొత్తం లెక్క పక్క చూసుకుంటుంటాడు, నీ షాప్ మూసిన దాకా ఆ షాప్ తెరిచి ఉంటుంది, నీ షాప్ మూస్తేనే ఆ షాప్ మూస్తుంటాడు, ఆ షాప్ అనఫిషియల్ బార్ అండ్ రెస్టారెంట్ ప్లస్ లెక్క చూడడానికి మా మనిషి ఉంటాడు అక్కడ 24 గంటలు, వాడు కూర్చొని లెక్క చూస్తాం, సాయంకాలానికి ఎన్ని కేసులు వచ్చినాయి, ఎన్ని బెల్ట్ షాపులు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎంతసేపు ఇచ్చారు, ఎంఆర్పీ ఎంఆర్ దానికన్నా ఎంత ఎంఆర్ ఆదాయ వనరులేంది, దానికి సంబంధించినటువంటి లెక్క పక్క చూస్తాడు. కాబట్టి 3 టైర్ సిస్టమ్ సింపుల్గా, ముందు 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చేయాలి కొడుకు దగ్గర, 25% వాటా, ఆ వాటా సరిగ్గా ఇస్తున్నావో మోసం చేయడం చూడడానికి నీ పక్కన ఉన్నటువంటి దాంట్లో ఒక కూల్ డ్రింక్ షాప్, ఆ కూల్ డ్రింక్ షాప్లో వచ్చేటువంటి ఆదాయంతో పాటు మళ్ళీ నీకు సంబంధించినటువంటి లెక్క పక్క చూసుకున్నదానికి ఒక పద్ధతి పెట్టాడు. అదేవిధంగా ఎక్కడ చూసినా సరే పత్తికొండలో చూస్తే సింపుల్గా చెప్పారంట, మాకు 30% వాటా ఇచ్చి మాట్లాడండి, మీరు ఏదైనా షాప్ పెట్టుకుంటే ముందు మాకు 30% వాటా ఇవ్వాలా, ఎక్సైజ్ అధికారులపై చెప్తున్నారంట, ఏవయా ముందుగానే మళ్ళీ చెప్పండి 30% వాటా ఇస్తేనే మీరు వేయండి, మీకు వర్కౌట్ కాలేదనుకోండి మీరు వేయబాకండి కమ్ముకోపోండి అని చెప్పి చెప్పాను. కర్నూలులో పరిస్థితి, పాత సిండికేట్లు ఏదైతే ఉన్నాయో ఆ సిండికేట్లన్నీ తెర మీదకి వచ్చి ముందుగానే ఫోన్లు చేస్తున్నారంట, ఏదో మీరేమన్నా వేస్తారేమో వేయబాకండి, వేస్తే ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. కాబట్టి మేము ఆల్రెడీ మాట్లాడుకుని ఉన్నాం ఎమ్మెల్యేలందరితో, ఈ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరూ మాకు గుత్తాధిపత్యం రాసి చేశారు, కాబట్టి ఆ పాత సిండికేట్ మేమే, కాబట్టి మేమే సిండికేటు, ఆఫీస్ ఉంది కాబట్టి మీరు ఏదన్నా ఉంటే మా ఆఫీస్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. సత్యసాయి దాదాపుగా 8 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 87 మద్యం షాపులు వస్తే వాటికి సంబంధించి పుట్టపర్తి కావచ్చు, హిందూపురం కావచ్చు, కదిరి కావచ్చు, దరఖాస్తు చేయడానికి కూడా వీల్లేదు, మా అనుమతి లేకుండా దరఖాస్తు చేయడానికి వీల్లేదు. అక్కడ ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మీరు దరఖాస్తు చేయబాకండి, అయినా ఆఫ్లైన్లో చేయాలంటే మాత్రం చేయడానికి లే, చేస్తే ఇబ్బందులు పడతారని చెప్పి వాళ్ళు అక్కడ వైఎస్ఆర్ కడపలో అయితే ఎవడన్నా అక్కడ ఇంకొక పాత్ర పెట్టారు, ఎవడన్నా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ తల దురిస్తే మాత్రం తీవ్రంగా ఉంటాయి పరిణామాలని చెప్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ
ఇతర పార్టీలు కౌటుంబలోక సంబంధం లేనటువంటి పార్టీలు ఎవడన్నా తలదూరిస్తే వాడు కనుక అప్లికేషన్ వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి చెప్పని మాట్లాడుతున్నారంట. సరే, నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అదేం మినహాయింపు కాదు. ఎక్కడికక్కడ పాపం మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా సర్వేపల్లిలో నాకు అవగాహన ఉంది కాబట్టి పాపం మా వాడి 3-tier system చెప్పాను నేను. కొంతమంది 2-tier systemలో ఉండరు, కొంతమంది 3-tier లో ఉండరు, కొంతమంది 1-tier లో ఉండరు. వాళ్ళు వాళ్ళ వెసలబాటును బట్టి ఓపిక లేనివాడు నాకేదో ఎంత ఇచ్చేయమంటున్నాడు, ఓపుకుంటే వాడు వాటాడుతున్నాడు, వాటాడినాడు పక్కన షాప్ అడుగుతున్నాడు, కొంతమంది పక్కన షాపులు కూడా అమ్ముకుంటున్నారు, వాటికి కూడా రోజుకి ఎంత చెప్పియాలని చెప్పని రకరకాలైనటువంటి సిస్టమ్ నెల్లూరు జిల్లాలో నడుస్తుంది. అదేవిధంగా పల్నాడుకు పోతే 129 మద్యం దుకాణాలు లెక్క తెలిస్తే వాళ్ళు అయితే 20, సిటీకి దూరంగా ఉంటే 20, సిటీకి దగ్గరగా ఉంటే 30 లక్షలు. ముందు కప్పం కట్టేయాలి, కట్టినోడికే తప్ప వేరే వాడికి లేదు. కొంతమంది అయితే పాపం టెండర్దారుడు వేస్తాడే, వాడికి ఏం కండిషన్ పెట్టారంటే నువ్వు వేసావు నీకు ఒక 20% ఇస్తాం, 25%. ఏది టెండర్ వేసి షాపు పెట్టుకున్నోడికి 25%, ఎమ్మెల్యేకి 75%. ఆ ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు, నాకు 50, నా కార్యకర్తలకు 25. అంటే ఎవడబ్బు సొమ్మును మీరందరూ పంచుకోవడానికి, 25% ఆయన తీసుకొని షాప్ వేసిన ఆయన కష్టపడ్డాయన, 70% అప్పచెప్తే 50% ఎమ్మెల్యేకి, 20% ఎమ్మెల్యే అనుచరులకంట. కాబట్టి అక్కడ ప్రకాశం జిల్లాలో అయితే గిద్దలూరు మార్కాపురం మొత్తం అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళే లైన్లోకి వచ్చి వాళ్ళే తిరిగి ఇదిగో నీకు ఇంత ఇస్తారు, మీకు ఇంత ఇస్తారు, మీకు ఇంత ఇస్తారు అని చెప్పి వాళ్ళే ఎమ్మెల్యేల దగ్గరికి తిరగడం, వాళ్ళే ఎంత ఇచ్చేది నిర్ధారణ చేయడం, బేరసాదాలు ఉంటే చేయడం. ఇదేవిధంగా ఈరోజు ఎవరన్నా సరే ఇప్పుడు పొన్నూరులో అయితే బయట వ్యక్తులు ఊరని రాని నా నియోజకవర్గంలో ఉండే వాళ్ళు వేయాలి, బయట వాళ్ళు వేయడానికి లేదు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో. అదేవిధంగా పత్తిపాడులో అయితే 50% ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ రాసిస్తేనే, లేకపోతే రానిచ్చేటువంటి పనే లేదని చెప్పి. కృష్ణా జిల్లా పెనమలూరులో అయితే దారుణంగా ఏంటంటే ఫోన్లు చేసి మరి ఎవరైతే ఉన్నారో అందరికీ ఫోన్లు చేసి బెదిరించడం, మీరు టెండర్లు వేశారా కబడతారు, మీ సంగతి తేలస్తామని చెప్పి చెప్పాను. ఇదేవిధంగా గన్నవరానికి సంబంధించి, ఎందుకంటే విజయవాడకు దగ్గరగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మచిలీపట్నం ద్వితీయ శ్రేణి నాయకులు అయితే ప్రతి దగ్గరకు పోయి ఎవడు వెయ్యాలనేటువంటిది వాళ్లే పంచాయతీ పెట్టి వాళ్లే ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి మాకు ఇంత వాటా ఇవ్వాలా అని చెప్పి చెప్పినాను. ఎన్టీఆర్ జిల్లాలో అయితే చెప్పనవసరం లేదు, లిక్కర్ మాఫియా, పాత లిక్కర్ మాఫియా ఉంది, పేరు ఎన్ని గణగినటువంటి వాళ్ళు ఎలమంచి శ్రీనివాసరావు, గన్నయ్య వెంకటనారాయణ అని చెప్పి వీళ్ళు పాత సిండికేట్, వీళ్ళందరూ మామూలుగా ఇప్పుడు మొత్తం చక్రం తిప్పుతున్నారు ఆ జిల్లా అంతా, మేమే చేయాలా మేమే చెందాలన్నట్టుగా. అదేవిధంగా ప్రతి దగ్గర ఈ విధంగా తయారైపోయి ఎక్కడికి పోయినా సరే ఈ పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, బాపట్ల జిల్లా కావచ్చు, కాకినాడకు సంబంధించినటువంటి సిటీలో కావచ్చు, రూరల్లో కావచ్చు, ఎందరో బాగా నేనేమనుకున్నదేమో పాపం హోంమంత్రి వంగల్పూడి అనిత ఆమెకు సంబంధించి దాదాపుగా ఒక 121 మంది నాయకులు తయారై ఉంటారంట మొత్తం తిరిగి జిల్లా అంతా ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేటువంటి దాని మీద. కాబట్టి ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎవరు ఎక్కడ షాపు పెట్టాలనో పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పాలి, నేరుగా పెట్టడానికి వీల్లేదు. ఎంతసేపు షాపు తెరవాలనో చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది, అంటే చంద్రబాబు నాయుడు చేతిలో షాపులు ఉంటాయి, ఆ షాపులు ఎక్కడ పెట్టాలనో చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటాయి, ఆ షాపులు ఎన్ని గంటలు పనిచేయాలనో చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటాయి, ఆ షాపుల నుంచి బెల్ట్ షాపులకు ఎంత అమ్మాలనో చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంటాయి, పక్కన అనఫిషియల్ పర్మిట్ రూమ్లో ఏం తాగించాలనో చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటాయి. కాబట్టి మొత్తం వ్యవస్థని ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని గండికొట్టి పేదలకు ఈరోజు ప్రభుత్వం అంటే ఏంది, ప్రభుత్వానికి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయి వాటన్నిటికీ గండికొట్టి నేను మేలు రకమైనటువంటి మద్యం తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి ఓదర కొట్టి ఈరోజు తీరా వచ్చేటప్పటికీ ఎంఆర్పీ లేదు ఏమి లేదు మీ ఇష్ట ప్రకారం మీరు దోచుకోండి అని చెప్పి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండికొట్టి తాను తనకు సంబంధించినటువంటి వ్యక్తులు దోచుకోవడానికి మార్గం సుగమం చేశాడు చంద్రబాబు నాయుడుకి. ఎప్పుడు వ్యవస్థీకృతం అయిపోతుంది, ఎప్పుడైనా సరే అవినీతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు సిస్టంలో, కరప్షన్ అనేటువంటిది దానిలోనే వ్యవస్థీకృతం అయిపోతుంది. దానిలో భాగంగా రేపు ఎన్నికలు వచ్చే నాటికి మీరు ఎప్పటి నుంచే దోచుకొని ప్రారంభించి రేపు 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండండి, దానికి ఇసుక వాడుకుంటారా, మద్యాన్ని వాడుకుంటారా, మరుగుదాన్ని వాడుకుంటారా అని చెప్పి ఈరోజు ఇసుకకి ఏ విధంగా అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో రేపు మద్యానికి సంబంధించి కూడా మితిమీరినటువంటి ధరలు, ఇంకా మామూలుగా ఉండదు వ్యవహారం, రేషన్ సరుకులైనా డోర్ డెలివరీ కావేమో కానీ మద్యం మాత్రం డోర్ డెలివరీ సిస్టమ్ వచ్చేస్తుంది, ప్రైవేటైజేషన్ అయిపోయింది, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది వాస్తవమా కాదా నేను మాట్లాడడం కాదు, పాపం లాస్ట్కి తట్టుకోలేకపోయిందేమో నీకు అనుకూలమైనటువంటి పచ్చ మీడియా కూడా మాట్లాడేస్తుంది, ఇది అన్యాయం, దారుణం, దోచుకుంటున్నారని చెప్పి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ప్రజలు చీకొడతారేమో పత్రికల్లో కానీ వార్తలు కనీసం కొంతైనా రాయకపోతే అని అనుకున్నారేమో తెలియదు, కానీ వాళ్ళు కూడా ఈరోజు విచ్చలు విడిగా రాతలు రాస్తున్నారంటేనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మద్యం విషయంలో ఎంత పారదర్శకంగా వ్యవహరించడం లేదనేటువంటి దానికి ఒక ఉదాహరణ. మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు నేరుగా టెలికాన్ఫరెన్సెస్లో విచ్చలవిడిగా
ఏమీ భయం లేకుండా అదేమంటే మేము చేసిన తప్పులేదు నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఒక రాజ్యాంగబద్ధంగా పదవి నిర్వహించేటువంటి వ్యక్తులు వ్యవహరించాల్సినటువంటి తీరు కాదు. శాసనసభ్యులుగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. మద్యం దుకాణాలకు సంబంధించి ఎవడన్నా పాపం, అసలు మద్యం విధానాన్ని గురించే మనం మాట్లాడుకోవడం అసహ్యమైతే ఆ మద్యం విధానంలో ప్రైవేటీకరణ చేస్తారని బహిరంగ సభల్లో బాబులు అది బాబులు ఇది బాబులు మందు బాబులు అని చెప్పి వాళ్ళకి నేను ఉచితంగా బ్రహ్మాండమైనటువంటి మందు పోయిస్తాను తక్కువ రేటుకి అని చెప్పి ఈరోజు పాపం ఆ మందు వాళ్ళ నోళ్ళు కొట్టి వాళ్ళకి పాపం మందు తాకముందు వాళ్ళకేమో కానీ పాపం తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బ్రహ్మాండమైనటువంటి కిక్కిచ్చేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతున్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గెండి కొట్టి శాసనసభ్యులకి మీరు ఏదైతే ఎక్సైజ్ శాఖ ద్వారా మీరు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఎక్సైజ్ శాఖ ద్వారా ఈరోజు అవయోచితమైనటువంటి లబ్ధి ఆయోచితమైనటువంటి లబ్ధి శాసనసభ్యులకి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకు కలిగించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఏ విధంగా అయితే దాన్ని అడ్డం పెట్టుకుని స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు స్థానికంగా ఉండేటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్సు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ దానిని ఏ విధంగా సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గెండు కొట్టి ప్రజలు ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పెట్టి దానిని మేము పంచుకుంటామన్నట్టుగా ఇసుక సిండికేటు మద్యం సిండికేట్లు వ్యవహరిస్తున్నారో వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుని నియంత్రించకపోతే ప్రజాధనాన్ని నేరుగా అప్పనంగా కాజేసినటువంటి చరిత్రహీనుల్లో ఒకరిగా మిగిలిపోతారు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది పారదర్శకమైనటువంటి విధానం కాదు. వెంటనే దీన్ని రద్దు చేసి మీరు పారదర్శకంగా ఎవరికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గెండి కొట్టకుండా ఈరోజు ప్రభుత్వానికి రావాల్సినటువంటి సంపదని ఆదాయాన్ని కొంతమంది దోచుకోకుండా అడ్డుకొని ఆ విధానానికి స్వస్తి పలికి మెరుగైనటువంటి విధానం నేరుగా ప్రభుత్వం ఏ విధంగా సరి మాకు అవసరం లేదు మద్యం దుకాణానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి విధంగా ఉండాలి తప్ప ఈ రెంటిని విస్మరించి కొంతమంది నీకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మీకు సంబంధించినటువంటి నాయకులకి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు 49 రూపాయలకే పిల్లోస్ 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు 4 షర్ట్స్ లేదా ప్యాంట్ ఫిట్స్ 500 రూపాయలు 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు 4 డబుల్ కాట్ బెడ్షీట్స్ 1000 రూపాయలు 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.